జన్మాష్టమి. దీన్ని జన్మాష్టమి అంటారు. అంటే అర్థం ఏంటంటే, ఈరోజు భారతజాతిని ఎంతో ప్రభావితం చేసిన పరమ గురుస్వరూపమైన కృష్ణ పరమాత్ముడు భూమి మీదకు వచ్చిన రోజు. తిథుల ప్రకారం చూస్తే శ్రావణ మాసంలో కృష్ణపక్షం అంటే చీకటి పెరిగే రోజుల్లో అష్టమి తిథి రోహిణీ నక్షత్రం ఉండే రోజు సూర్యోదయ వేళకు ముందే భూమి మీదకు వచ్చాడని చెప్పారు. అష్టమి రోహిణి పొద్దున పుట్టాడని భాగవతంలో పోతనామాత్యుడు రాశాడు. కృష్ణుడు భూమి మీదకు వచ్చాడు, ఒక యుగావతారుడయ్యాడు. ఒక కాలంలో ఉండే మనుషులందరిలోకి ఆ మొత్తం సమాజ చక్రాన్ని, జీవన చక్రాన్ని, ఆధ్యాత్మిక సమన్వయ చక్రాన్ని ఒకసారి తిప్పిన చక్రధారి శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ రోజుల్లో కృష్ణుణ్ణి ఎలా అర్థం చేసుకోవచ్చు? కృష్ణుణ్ణి మన పరమాత్ముడని, గురువు అని, ఆ జగద్గురు అని ఇలా చెప్పుకుంటాం. ఆ పదాలన్నీ బాగానే ఉంటాయి, కానీ లోతుగా కానీ ఆలోచిస్తే కృష్ణ పరమాత్ముడు చిన్నప్పటి నుంచి వృద్ధుడయ్యేంతవరకు ఎలా ఉండి ఉంటాడు? కృష్ణుడు ఒక యుగావతారం. కృష్ణుడు దేహం విడిచిన మరుక్షణ నుంచి కలియుగం ప్రారంభమైందని వ్యాసుడు రాశాడు. అంటే కృష్ణుడు కాలక్రమంలో ఇది కలియుగం అయితే ద్వాపర యుగం చివర ఉండేటటువంటి వ్యక్తి అన్నమాట. ఆయన దేహం విడిచాక ఈ యుగం ప్రారంభమైంది. ఒక యుగాన్ని 15,000 సంవత్సరాలు చెబుతారు స్థూలంగా. అది దాని విభేదాలు జోలికిపోవద్దు మనం. అట్లాగే అంతకు మొట్టమొదటి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం, 4 యుగాలు. 4 యుగాల్లో ఈ శ్రావణ మాసంలో రోహిణి నక్షత్రం ఉండే బహుళాష్టమి రోజున పొద్దున్నే భూమి మీదకి వచ్చాడు. ఎక్కడొచ్చాడు అంటే, రాజుగారి బిడ్డయుండి కూడా రాజభవనంలో రాలేదు. ఆయన ఎక్కడ భూమి మీదకి వచ్చాట? చెరసాలలో వచ్చాట. ఇంతకీ చెరబట్టిన వాడెవడు? సోదరిని చెరబట్టిన కంసుడనే క్రూరమైన రాజు యొక్క మేనల్లుడు అతను. అతడు ఆచార ఛాందసుడు. జ్యోతిష్యుని విని, నీకు కొద్ది రోజుల్లో ఎవడైతే నీ చెల్లెలు గర్భవాసాన ఉన్నాడో వాడొచ్చి నీ మరణకారకుడు అవుతాడు అని చెప్పినందువల్ల జ్యోతిషాన్ని నమ్మి తల్లి కడుపులో బిడ్డను చంపేయడానికి ప్రయత్నించినవాడు. అట్లా కుదరకపోయేటప్పటికీ పుట్టిన తర్వాత కత్తితో నరికేయడానికి పదును చేసి పెట్టుకుని కూర్చున్నవాడు కంసుడు. కంసుడు ఆ కాలపు రాజులలో ఒక బలవంతుడు, ఆ రోజుల్లో శక్తివంతుడు. బలహీనుడైన బామ్మర్దిని, సోదరిని బంధించి లోపల పెట్టినవాడు. కంసుడు ఒక రాజు అట్లా ఉన్నాడు. సరే, ఆ తల్లిదండ్రులు జైల్లో ఉన్నారు పాపం. ఒక రాత్రివేళ అంటే ఈ అష్టమికి ముందు సప్తమి రోజున రాత్రివేళ ఉన్నట్టుండి వాళ్ళిద్దరికీ మనసు ఎదుట ఒక ఆకారం కనిపించింది. అది చాలా చిరునవ్వుతో దివ్య మోహనంగా అందంగా అద్భుతంగా ఉంది. నల్లనివాడు పద్మనయనమ్ములవాడు ఇంచుక కృపారసమ్ముపై జల్లెడు వాడు మౌళి పరిసర్పిత పింఛెమువాడు నవ్వురాజిల్లెడు మోమువాడు. ఒక ఆయన కనిపించాడు. వాళ్ళకి ఎక్కడ లేని శాంతి సంతోషాలు కలిగాయి. అప్పుడు వాళ్ళు మానసికంగా నమస్కరించుకున్నారు. అప్పుడు ఆ విరాట్ రూపమైన ఆ చైతన్యమూర్తి ఏమన్నా అంటే, నేను మీకు బిడ్డగా పుడతాను కానీ మీరు ఇక్కడే ఉంచితే కాపాడుకోలేరు, కాబట్టి ఆ బిడ్డను ఈ విధంగా తీసుకెళ్ళి అక్కడ గోపకులంలో నందుడి ఇంట్లో వదిలేయండి అన్నారు. అప్పుడు ఆ రాజ్యాలన్నీ నదుల అంచునుండేవి. అందుకని ఏం చేశారంటే, ఇక్కడి నుంచి బయలుదేరి ఎక్కడి నుంచి వాళ్ళున్న స్థలం నుంచి బయలుదేరి యమునా నదిని దాటి అవతల వైపు ఉండే నందుడి రాజ్యంలో, అక్కడ అది ఒక గోపకుల ఇది, నందుడు ఒక రాజు కానీ నందుడు కూడా గోవులు మేపుతాడు, అందరూ మేపుతారు, అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఆ రోజుల్లో సంపద అంటే భూమి, ఆవులు. కాబట్టి అక్కడ ఆవులు విస్తారంగా ఉంటాయి, పొలాలు బాగుంటాయి,
పచ్చటి ఇది ఉంటుంది, ఆ పక్కనే ఒక కొండ ఉంది, ఆ పల్లె చాలా అందమైంది, అది యమునా నది ఒడ్డునే ఉంది. అందుకని ఏం చేసావంటే నువ్వు అక్కడికి వెళ్ళు. అంటే ఈ వర్షాల కాలం కదా ఇది, యమునా నదిలో నీళ్లు ఉంటాయి కాబట్టి మీకే ఆపద రాదు, వెంటనే ఆ బిడ్డను తీసుకొని పెట్టుకొని మీరు బయలుదేరేసేయండి అని. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ తల్లి ఒక బిడ్డను ప్రసవించి నిద్రపోతుంటుంది, ఆ బిడ్డ దగ్గర ఆమెను తెచ్చేసి ఇక్కడ పెట్టేయండి, మీరు కాపాడబడతారు, లేకపోతే ఈ కంసుడు మిమ్మల్ని సంహరిస్తాడనే భావాన్ని చెప్పడం జరుగుతుంది. సరే అయిపోయింది, వెళ్ళిపోతారు. ఆ తర్వాత అదేవిధంగా ఆమెకు అంటుంది, పాపం అన్నదమ్ముడి చెరసాలలో ఆ ఇల్లాలు ఎలా కన్నదు, దేవకీ దేవి కానీ వసుదేవుడి చేతిలో అక్కడున్న వాళ్ళ సహాయంతో కానీ ఆ పురిటి కందును, అంటే ఎంత కష్టమయ జీవితంలో కృష్ణుడు పుట్టాడో ఆలోచించండి, పుట్టుకతోనే సంఘర్షణ. సరే ఒక దీని మీద పెట్టుకొని ఆ దొరికిన వస్తువులో పెట్టుకుని బిడ్డను గుడ్డలో చుట్టుకుని జాగ్రత్తగా బయలుదేరతాడు. విచిత్రం ఏంటంటే అంతటి యమునా నది, యమున నీళ్లు ప్రత్యేకంగా ఉంటాయి, నీళ్లు మోకాళ్ళ వరకే వస్తున్నాయి. అరే ఈ బిడ్డ ఏదో అద్భుతమైన వాడు, ఆ దర్శనమే కాదు అని మొట్టమొదట ఆయన అనుభవిస్తాడు. ఆ అనుభూతి చెంది తీసుకెళ్ళి అక్కడ నందగోప కులానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ చూస్తే అందరూ నిద్రపోతుంటారు, అప్పుడే పుట్టిన ఆడ శిశువు అక్కడ ఉంటుంది. ఆ బిడ్డను తీసుకుని ఈ బిడ్డను అక్కడ పెట్టి వచ్చేస్తారు. బయలుదేరి వచ్చిన తర్వాత మరోజట్ట కంసుడు యథారీతిగా బిడ్డను ఆకాశంలోకి ఎగరవేసి స్టైల్గా చంపేయాలనుకుంటాడు. అరే ఆడపిల్ల పుట్టింది, మా జ్యోతిష్యులు మగవాడు పుడతాడన్నారు కదా, పర్వాలేదులే లెక్క తప్పు ఉంటుంది అని ఆకాశంలోకి ఎగరవేసి కత్తిలా పెడితే ఆ బిడ్డ పడి ముక్కలైపోతే ఆనందిస్తామనుకుంటాడు. ఇప్పుడు ఉండి టెర్రరిస్ట్ అనమాట అతను. ఆ బిడ్డ అక్కడి నుంచి అక్కడే యోగమాయగా మారి వెళ్ళిపోతుంది. ఇది మన కవుల కపోల కల్పన, అద్భుతంగా ఉంటుంది. ఆ విధంగా అది ఏదైనావని వాస్తవమా ఏమిటనే ప్రశ్న వద్దు ఇప్పుడు. సరే కృష్ణుడు పుట్టాడు, ఆయన ఒక చక్రవర్తుల ఇంటలో పుట్టాల్సిన వాడు, ఇక్కడ నందగోపకులంలో పెరుగుతూ ఒక అద్భుతమైన మానవీయ సమాజాన్ని, సమసమాజాన్ని, ప్రేమ సమాజాన్ని సృష్టించాడు. బాల్య కృష్ణుడు ఎలాంటి వాడంటే సమ్మోహితుడు. ఆ చిన్న బిడ్డను ఎవరు చూసినా ఆకర్షణలోంచి బయటపడలేరు. బాల్యం ఎలా ఉండాలంటే కృష్ణుడు ఎలా ఉండాలి, బాలకు తల్లి ఎలా ఉండాలంటే కృష్ణుడి తల్లి ఇలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలంటే కృష్ణుడి తండ్రి ఇలా ఉండాలి, సోదరుడు స్నేహితుడు ఎలా ఉండాలంటే కృష్ణుడి అన్నదమ్ముడు లాగే ఉండాలి. సమాజంలో ఆ ఊర్లో ఉండే ఆ దేశంలో ఉండే ఆవులే కాదు, దూడలే కాదు, అమ్మలే కాదు, నాయనలే కాదు, ప్రతివాడు అతని ఆకర్షణకు భావానికి సమ్మోహితులైపోయాడు. అంటే ఎక్కడ లేని సంతోషం, తృప్తి కలిగేది. మళ్ళీ ఒకవైపు వీళ్ళు పితూరియలు చెప్పుకుంటూ ఉంటారు, ప్రేమగోళ చేస్తూ ఉంటారు, కానీ ఆ పిల్లవాడు అంటే విపరీతమైన ఇష్టం. అంటే ఒక సమాజం ఎలా మారిపోద్దంటే, అంటే ఇది నేను అర్థం చేసుకుంది, ఆ సమాజంలో ఉండే వాళ్ళందరూ ఇష్టపడతారు. భార్య ఇష్టపడుతుంది కృష్ణుడిని తలుచుకుంటుంది, భర్త ఇష్టపడతాడు కృష్ణుడిని తలుచుకుంటాడు, తాను కృష్ణుడని అతడు తాను కూడా కృష్ణ ప్రియురాలని ఆయమ్మ, అట్లా వాళ్ళు వాళ్ళ బిడ్డ బిడ్డల తరాలు అలాగే జీవిస్తారు, సర్వం కృష్ణమయం జగత్గా మారిపోతుంది. ఆ విధంగా సమాజాన్ని ప్రభావితం చేసిన ఒక అద్భుత అవతారమూర్తి కృష్ణుడు. అవతరతి అంటే పైనుంచి కిందకి రావటం, అంటే ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయిలోకి రావటం. ఎంత అద్భుతం అంటే అట్లాగే చదువుకుంటాడు. ఆ చదువుకునేటప్పుడు కూడా అక్కడ అతి పేదోడు అతి ధనికుడు అందరూ అయ్యవారి దగ్గర చదువుకుంటారు. ఆఫ్టర్ ఆల్ ఇప్పట్లో ఏ పిల్లవాడు ధనికుల స్కూళ్ళలో పేదవాళ్ళు వెళ్ళలేరు, ఆ భేదాన్ని కాదనరు, కానీ అక్కడ కాదన్నారు. సందీపని ఒక మామూలు ఉపాధ్యాయుడు, గొప్ప ఆ ప్రాంతంలో గొప్ప ఉపాధ్యాయుడు, గొప్ప ఉపాధ్యాయుడు. ఆయన దగ్గర కుచేలుడు ఉంటాడు, కృష్ణుడు ఉంటాడు, బలరాముడు ఉంటాడు, ఊర్లో వాళ్ళందరూ ఉంటారు, కలిసి చదువుకుంటారు. ఆ తర్వాత అన్ని యుద్ధ విద్యలు నేర్చుకుంటాడు. ఒక వయసు రాగానే ఆయనకు ఒక ఆ రోజు అస్త్రశస్త్రాలలో ఒక ఇష్టాయిష్టాలు ఉండేవి, అంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క నైపుణ్యం సంపాదించేవాడు. ఆ రోజుల్లో చక్రం అనే ఆయుధాన్ని వాడడం చాలామందికి రాదు, అది బ్రహ్మాండంగా వాడడం వచ్చిన వాడు ఎవడంటే కృష్ణుడు. చక్రాన్ని గిరగిరా తిప్పిగా విసిరాడంటే అది ఎంతటి శత్రువునైనా ఖండించగలిగే అంత శక్తివంతంగా చక్రధారి అనే పేరు వచ్చింది ఆయనకి చిన్నప్పుడు.
ప్రతి పని సమ్మోహనంగా తెలివిగా అందంగా చేస్తారు. పైగా తమాష ఏంటంటే, అతడు బాలుడుగా ఉన్నప్పుడు అనేక మంది ఋషీశ్వరుడు వచ్చి అతను దణం పెట్టేవాడు. ఎవరు అంటే, మీకు తెలియదు ఈయన గొప్ప భగవంతుడు మానవారు రూపం ధరించి వచ్చాడు అనేవారు. అట్ట ఒకసారి ఆమె ఒక ఈ పిల్లవాడు తేగలేక వీడి అల్లరి తట్టుకోలేక ఒక రోటికి కట్టేస్తుంది పాప మాయమ్మ. కట్టేస్తే ఇద్దరు ఋషులు వచ్చి దణం పెడతారు, ఒక చెట్లు కేసి లాగి. అప్పుడు వాళ్ళు చెప్తారు, మేము ఈయన వల్ల పవిత్రులమయ్యాము విముక్తులమయ్యాము అని. అట్లుండగానే ఒక్కో రోజు ఏం చేస్తాడంటే ఆ పిల్లవాడు, తమాషా అయిన పనులు చాలా చేస్తాడు. కొంచెం ఎదిగిన తర్వాత ఒకసారి ఇతడికి ఒక ఆవిడ వచ్చి పాలిస్తానంట. తర్వాత చూస్తే ఆవిడ పెద్ద ప్రమాదకారి అయిన రాక్షసి, పూతన తన పేరు. ఆ విధంగా ఇంకా కొద్ది రోజులు గడిచేపటికి, ప్రమాదాలు ఏమి రాకుండా లేవు, కొద్ది రోజులు గడిచేటప్పటికి ఒకరోజు ఆ అమ్మకు, ఇదేంది వీడు నా కొడుకు కదా వీడు అని ముద్దు చేస్తా అనుకుంటా ఉంటుంది. ఒకరోజు పిల్లలందరూ మట్టి తిన్నాడు అంటారు. ఏమిరా మట్టి తిన్నావా అంటే, నేను తినలేదమ్మా వీళ్ళు అబద్ధాలు చెబుతున్నారు అంటాడు. అయితే చూపించు అంటాడు. తెలుగు భాషలో అది వ్యాసుడు రాసిన దానికంటే పోతన రాసిన భావం గొప్పది. కలయో వైష్ణవ మాయయో అని బాలకుండెంత ముఖస్తంభైన అజాండంబెంత అంటూ, నాకేమీ అర్థం కావట్లేదు, ఇదేంది విశ్వాంతరాళం అంతా వీడి నోట్లో కనిపించడం ఏమిటి, నేను యశోదాదేవిగానో అసలు నేనేనా అని కూడా డౌట్ వచ్చి, అక్కడి నుంచి ఒక తెలియని పూజ్యభావం, అమ్మతనంతో పాటు అమృతభావం ఆ తల్లికి కలుగుతుంది, యశోద ధన్యురాలవుతుంది. భారత చరిత్రలో ఒక అద్భుతమైన అమ్మతనాన్ని ఆవిష్కరించుకొని, కనకుండ కన్న తల్లి కంటే గొప్ప తల్లి, పెంచిన తల్లి, తల్లి కాని తల్లి, తల్లులకే తల్లి యశోదమ్మ. యశోదమ్మ అబ్బో అద్భుతం, నందగోపకులం ధన్యం. అక్కడ ఆయన ఏం చేస్తాడు తెలుసా, శక్తివంతము పరిపుష్టము అయిన యువతీ యువకులను తయారు చేస్తాడు. 10,000 మంది యువకులు మహాభారత యుద్ధకాలం నాటికి ఆ నగరంలో ఉంటారు. 10,000 మంది ఉంటారు, అంతా ఇంత కాదు, అంత శక్తివంతులు బలశాలురు అయిన వారు ఉంటారు. బలవంతమైన శక్తివంతమైన వ్యక్తులే శక్తివంతమైన సమాజాన్ని సృష్టించగలరని ఆయన భావం. తర్వాత కృష్ణుడు పుట్టాడు బాగానే ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, మన భారతీయ సంప్రదాయంలో మహానుభావులకు ఋషీశ్వరులకు సద్గురువులకు పెద్దలకు విశిష్ట పురుషులకు అవతార మూర్తులకు జయంతులు ఉంటాయి కానీ వర్ధంతులు ఉండవు. జయంతి అంటే పుట్టినరోజు, వర్ధంతి అంటే పోయినరోజు. వాళ్ళకు పుట్టినరోజు చేస్తారే కానీ పోయినరోజు చేయరు. కృష్ణుడి జన్మదినం ఉంటుందే కానీ కృష్ణుడు అంతర్హితుడైన రోజు లేదు. రాముడి జన్మదినం రామనామమి ఉందే కానీ రాముడి కాలంలో కలిసిపోయిన రోజు లేదు. ఎవరైనా మహాపురుషుల విషయంలో వాళ్ళు దేహత్యాగం చేసిన దాన్ని కూడా పండుగగా చేస్తారే కానీ బాధాకరంగా అశౌచంగా చేయరు. అందుకని మహాత్ములకు జయంతులు ఉంటాయి, వర్ధంతులు ఉండవు. అట్లాగే కృష్ణుల వారికి జయంతి ఉంది కానీ కృష్ణ నిర్యాణాన్ని పండుగగా ఎవరు చేయడు. బాగుంది. సరే, ఆయన ఏం చేశాడు, అద్భుతమైన మేధోనిధి. చదువులో వేదోపనిషత్తులన్నీ చదివాడు, చదవడం కాదు వాటిని సమన్వయీకరించుకునేశాడు. ఆ రోజుండే మేధస్సుని విద్వాంస ధర్మాన్ని పాండిత్యాన్ని ఉపనిషత్ జ్ఞానాన్ని సమస్తాన్ని అర్థం చేసేసుకుని తన కాలంలోనే తను ఒక మహా ఉన్నతమైన అంటే అప్పటి వరకు ఋషులు గురువులుగా ఉండేవాడు. ఈయన సమ్మోహితుడైనటువంటి ఒక రాజకుమారుడు, అతి సహజంగా సామాన్యంగా జీవిస్తూ ఎంతో ప్రభావితం చేసిన వాడు. ఈయన ఏమైనాడు తెలుసా, మొత్తం సమాజం మొత్తాన్ని ధార్మికంగా శాసించేంత స్థితికి వచ్చేసాడు. ఆనాటి సమాజం మొత్తం కృష్ణుడిని యాక్సెప్ట్ చేసేది, మంచివాళ్ళందరూ. చాలా అందంగా ఉంటాడు, సమ్మోహనంగా ఉంటాడు, కానీ ఆయనకు అద్భుతమైన అన్ని విద్యలు తెలుసు, వైదికం తెలుసు, ధర్మం తెలుసు, కనీసం ఇప్పటి భాషలో చెప్తే రాజకీయం కూడా తెలుసు. అప్పుడు అంతా చేసి ఆయన ఏం చేశాడంటే, భారత యుద్ధం ఆ కథ అంతా తెలుసు కదా, అంతా అయ్యాక మొత్తం ప్రపంచ మానవులందరికీ హీ బికేమ్ ఏ మాస్టర్, హీ బికేమ్ ఏ జగద్గురు.
అక్కడ ఏం చేశాడు, భక్తాసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం, నేను నేర్చుకున్న ఈ విషయం యొక్క రహస్యము ఉత్తమమైనటువంటి ఈ విద్యను నేను నీకు చెబుతున్నానని భగవద్గీతను బోధిస్తాడు. కృష్ణుడి బోధ మొత్తము భగవద్గీతలో ఇమిడి ఉంది. మొత్తం భారతీయ ఋషీశ్వరుల బోధనా సారాంశమంతా అందులో ఇమిడి ఉంది. అంతవరకు ఉన్నటువంటి అనేక సంప్రదాయాలు, సాంఖ్యము, యోగము, అన్ని రకాల సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయి, అంటే ఒక షణ్మతాలని ఉన్నాయన్నమాట, ఆ ఆరు మతాల సారాంశాన్ని మొత్తాన్ని కలిపి క్రోడీకరించి ఒక సిద్ధాంతీకరించి ఒక ధర్మం చెప్పాడు భగవద్గీతలో, ఆర్ట్ ఆఫ్ లైఫ్ చెప్పాడు అని. ఆ చెప్పిన తర్వాత సేనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపయ మేచ్యుత, అంతటి అచ్యుతుడు ప్రతివాడి జీవన రథాన్ని నడపడానికి సిద్ధపడతాడు ఆయన. అందుకని ఎవడికైతే రథికుడు అంటే రథం ఎక్కేవాడు, రథం గలవాడు, రథాన్ని నడిపేవాడెవడు, సారథి, బ్రతుకు సారథిగా మారిన ఆయన రథికుడైన వాడికి జ్ఞానబోధ చేస్తాడు, బ్రతకడం ఎలా నేర్పిస్తాడు, గొప్పగా నేర్పిస్తాడు. అటువంటి మహానుభావుడు ఆయన ఎక్కడా అంతవరకు ఎక్కడా లేని భావజాలం చెబుతాడు. చెప్పడం విశేషం కాదు, వాడేం చిన్నవాడు కాదు, అతడికి అనుమానం వస్తుంది ఇది నిజమని, నాకెలా రుజువు అని. అప్పుడు వెంటనే అతనికి దాన్ని ప్రసాదిస్తాడు. భారతదేశంలో జ్ఞానము, జ్ఞానంతో పాటు దాని అనుభవము ప్రసాదించిన ఋషీశ్వరుడైపోయి గురువులకు గురువై భాషించిన మహాసద్గురుదేవుడు కృష్ణ పరమాత్ముడు. అందుకని భగవద్గీత ఎందుకు గొప్పది, కృష్ణుడు చెప్పాడని కాదు, సిద్ధాంతము, దాని దృష్టాంతము, అనుభవము అందులో ఉండటం అందుకని గొప్పది. భగవద్గీత ఎందుకని గొప్పదంటే సిద్ధాంతం ఉంది, అంటే ఒక ప్రిన్సిపల్ చెప్పారు, తర్వాత దానికి ఎగ్జాంపుల్ వచ్చింది, దాన్ని ఎక్స్పీరియన్స్ చేసేసి నిజమని నిగ్గు తేల్చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ పేరు విశ్వరూప సందర్శనం. ఇటువంటిది మళ్ళీ మానవ చరిత్రలో లేనేలేదు. ఇటువంటి గ్రంథం లేదు, ఇటువంటి సిద్ధాంతం లేదు, ఇటువంటి వ్యక్తీకరణ లేదు. కానీ బాధాకరం ఏంటంటే 135 కోట్ల భారతీయులలో అతి స్వల్పం మందికి దాని సారాంశం తెలిసి ఉండటం, తెలియకపోవటం శోచనీయం. ప్రతివారు దాని గురించి మాట్లాడుకుంటాం, కానీ మనకి ఎంతో సుపరిచితమైన అపరిచయం భగవద్గీతా గ్రంథం. గీతా సుబోధం, గీతా ప్రబోధం బాగానే ఉంది. సరే కృష్ణుడు ఏమిటి అవతల ఆయన గురించి చెప్పుకుందాం అని అడిగితే, అంత గొప్ప సిద్ధాంతాన్ని చెప్పి మొత్తం బతుకులో ప్రతి భావాన్ని స్పృశించి వదిలిపెట్టాడు, అయిపోయింది. ఆ రోజు అధర్మాన్ని పరిత్యజించి ధర్మాన్ని సముద్ధరింపజేసి ఆ మొత్తం సమాజాన్ని రాజులు కాదు, చక్రవర్తులు కాదు, సద్గురుదేవుడై తాను శాసిస్తాడు. ఆ గ్రంథంలో ఉండే భావం ఎంత గొప్పదంటే ధర్మం గెలవలే, సకల జీవుల హితం గెలవాలి, అదే గెలుస్తుంది అని దాన్ని ప్రారంభించడం. భగవద్గీత మొత్తము ఒక 2 నిమిషాల కంటే తక్కువసేపులో చెప్పుకోవచ్చని పెద్దలు, పండితులు, మహానుభావులు అంటారు. అందుకని కృష్ణుడి జన్మదినం నాడు దాన్ని చెప్పుకోవడంతో దీన్ని ముగిస్తాం. అందుకని కృష్ణుడికి మరణం లేదు. కృష్ణుడు దేహాన్ని త్యజించి అప్పుడు ద్వారకానగరం సముద్ర గర్భంలోకి వెళ్ళిపోద్ది. కాబట్టి కృష్ణుడికి అంత్యక్రియలు, గింత్యక్రియలు ఏమీ అవసరం రాలేదు. ప్రకృతిమాత తన ఒడిలోకి అలా తీసుకున్న పరమ పావన సద్గురుదేవుడు కృష్ణ పరమాత్ముడు. అయితే ఆ కృష్ణుడు ఆయన చెప్పిన బోధలో భగవద్గీత మొత్తం ఒక సూక్ష్మంగా చెప్పుకుంటే అలా చెప్పుకోవచ్చు, ఎట్లయినా చెప్పుకోవచ్చు భగవద్గీత. కృష్ణ భగవద్గీతలో మొదటి అధ్యాయంలో వాటన్నిటికి పేర్లు ఉన్నాయి. దానికి అర్జున విషాద యోగము, మానవుడి విషాదం పోవాలంటే ఏం చేయాలి అనేది మొదటి యోగం అనుకోండి. అందులో మొట్టమొదట కళ్ళు లేనివాడు, అంటే మనందరం కళ్ళుండి చూపు లేనివాళ్ళం, జ్ఞానపు చూపు లేనివాళ్ళం, అటువంటి అతడు ప్రశ్నిస్తాడు. మన ప్రశ్న అది, అందరి ప్రశ్న, జన్మాంధుల ప్రశ్న. ఏమని, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవాః మమకా పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. ఇది భగవద్గీతలో మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా వారికి పాండవులకు జరిగిన యుద్ధంలో సమవేతాయుత్సవాః, ఉత్సాహంతో సమావేశమైనటువంటి కౌరవ పాండవులు నావారు పాండవుల మధ్యలో కిమ అకుర్వత సంజయ అంటాడు. అతడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా వారికి పాండవులకు ఉత్సాహంగా సమకూడిన యుద్ధరంగంలో ఏమైందయ్యా, జీవన యుద్ధరంగంలో, బ్రతుకు యుద్ధరంగంలో ఏం జరిగింది,
కేవలం కురుక్షేత్రం ఒకటే కాదు అన్నారు. అనేప్పటికీ వ్యాస భగవానుడు ఎంత గొప్పవాడంటే భగవద్గీతకు 700 శ్లోకాలు ఉన్నాయనేది ఒక భావం, 720 ఉన్నాయనేది ఇంకొక లెక్క. మనం 700 అనుకుందాం. 700వ శ్లోకం ఏమిటి తెలుసా? 18వ అధ్యాయంలో చివరి శ్లోకం మోక్ష సన్యాస యోగంలో మోక్షం కూడా వద్దు, సమస్తాన్ని సన్యసిస్తే విశ్వాన్ని ఆత్మరూపంగా దర్శించి ఆనందించే స్థితిని చెబుతుంది. అది దాన్ని ఏమంటారు? మోక్ష సన్యాస యోగం అంటారు. సన్యాసం అంటే పూర్తిగా విడిచేయటం అని స్థూలంగా అర్థం చెప్పుకోవచ్చు. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర. మానవజాతి మొత్తానికి సమాధానం అది. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఏం జరిగిందో, జరుగుతుందో, జరిగిందో చెప్పే సమాధానం ఇది. మిగతా భగవద్గీతలో ఉండే సిద్ధాంత భాగము, అనుభవ భాగం అంతా పక్కన పెడితే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది అంటే, ఎత్ర యోగి ఈశ్వర కృష్ణో, యోగపూర్ణుడైన కృష్ణ పరమాత్ముడు ఉన్న చోట, అంటే ఇప్పుడు ఈ మహాత్ములందరూ యోగపూర్ణులు. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర. మానవాభ్యుదయకరమైనటువంటి సర్వజీవ హితాన్ని కోరి ధనుర్ధారి అయినటువంటి అర్జునుడి రూపంలో కూడా పరమాత్ముడు ఉన్నప్పుడు అక్కడ అర్జునుడు వేరుగా ఉండడు. ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ. అక్కడ ఖచ్చితంగా ధర్మానికి విజయం లభిస్తుందని పదే 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 నేను ధృవపరుస్తున్నాను అని వ్యాసుడు కంప్లీట్ చేస్తాడు. మహాగ్రంథాలలో అతి అద్భుతమైన గ్రంథం భగవద్గీత. దాని ప్రారంభం, ముక్తి ముగింపు కూడా అంత గొప్పగా ఉంటుంది, ముక్తాయింపు కూడా అంత ఇదిగా ఉంటుంది. అంటే అర్థమేంది? ఒకటి జ్ఞానం ఉండాలి, రెండు మహాద్భుతమైన ధార్మిక మానవ ప్రయత్నం ఉండాలి. అందుకని జ్ఞానవంతమైన మానవ ప్రయత్నం, ధర్మబద్ధమైన మానవ ప్రయత్నం విజయం సాధిస్తుంది ఈ సృష్టిలో ఎక్కడైనా అని ఒక అర్థం. ఎక్కడ సద్గురుదేవుడైనటువంటి పరమాత్ముడు గురువుగా పూజించబడతాడో, సత్శిష్యుడు గురుసేవ చేస్తూ తన జీవయాత్ర గడుపుతాడో, అక్కడ ధర్మం జయించి తీరుతుందని భగవద్గీత చెప్పిన ఒక గొప్ప సిద్ధాంతం. మనందరి జన్మల్లో, జీవితాల్లో ఆయన కరుణ సంపూర్ణంగా వికసించి సద్గురు స్వరూపులైన సాయి మాస్టరు, వెంకయ్య స్వామి, అక్కలకోట స్వామి ఇత్యాది సత్పురుషులందరూ ఎందరో మహానుభావులు అనుగ్రహించారు, వారికి నమస్కారం. మీకు కృతజ్ఞతాపూర్వక ప్రణామాలు.